అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైందవీ టాక్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పొటాటో లాలీపాప్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, చిల్లీ పౌడర్, కార్న్ఫ్లోర్, బ్రెడ్, చిల్లీస్, కొరియాండర్, గరం మసాలా, సాల్ట్ అండ్ ఆనియన్స్. ముందుగా కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ వేసి దాన్ని థిక్ పేస్ట్లా చేసుకోవాలి. బ్రెడ్ని బ్లెండర్లో వేసి మిక్స్ చేసుకోవాలి. అండ్ ముందుగా ఉడికించి పెట్టుకున్న పొటాటోస్ని ఆ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 పొటాటోస్ తీసుకున్నానండి. దాన్ని ఆ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ని అందులో వేసుకుంటూ ఉండాలండి. ముందుగా ఆనియన్స్, చిల్లీస్, కొరియాండర్, గరం మసాలా, చిల్లీ పౌడర్, అండ్ సాల్ట్. వీటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం అంతా మిక్స్ అయ్యేంత వరకు మనం అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ వన్స్ మిక్స్ అయిన తర్వాత వీటిని మనం చిన్న చిన్న రౌండ్స్ చేసుకోవాలండి. కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం చిల్లీస్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఆ పేస్ట్ని మొత్తం మ్యాష్ చేసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయిన తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీడియం సైజ్ ఉండలు అయితే సరిపోతాయండి. విధంగా రౌండ్ చేసుకునేలోగా పక్కనే ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకోండి డీప్ ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం చేసుకున్న రౌండ్స్ని కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకొని అండ్ అలానే బ్రెడ్ క్రాంప్స్లో కూడా డిప్ చేసుకొని ఒకటి ఒకటిగా వేయించుకోవాలండి. బ్రేకేజ్ అవ్వకుండా, క్రాక్స్ రాకుండా చూసుకోండి, లేకపోతే అవి స్మాష్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాస్త కార్న్ఫ్లోర్ ఎక్కువ ముంచాల్సి వస్తుందండి అవి బ్రేక్ అవ్వకుండా ఉండటానికి. వైపు ఫ్రై అయిన తర్వాత దాన్ని ఇంకొక వైపు తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై అయిన దాన్ని పక్కన ఒక టిష్యూ పేపర్లో పెట్టుకుంటే దానికి ఉన్న ఆయిల్ మొత్తం పోతుందండి. ఈ విధంగానే మిగిలిన ఉండల్ని కూడా వేయించుకోవాలండి. తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే అండి, పొటాటో లాలీపాప్స్ రెడీ.
దీన్ని సాస్తో కనుక మనం సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.